స్వతంత్ర భారతదేశంలో జర్నలిజానికి ప్రతి సంవత్సరం అడుగడుగున అవమానాలు అవరోధాలు ఎదురవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ రిపోర్టర్స్ యూనియన్ సాంబశివనాయుడు అన్నారు. జర్నలిస్టు కుటుంబాలు ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారిపోతుందని అన్నారు. దేశంలోని నలుమూలలా కూడా జర్నలిస్టుకు ఈరోజు పెను ప్రమాదంగా తయారవుతుందని, వారు జీవన స్థితిగతులు అయోమయంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు వరకు కూడా వేతనం లేకుండా పనిచేస్తున్న ఒకే ఒక వ్యవస్థ గ్రామీణ విలేకరుల వ్యవస్థ. మండల స్థాయిలో కనీసం ప్రతి పత్రికకి, పెద్ద పత్రికకి, చిన్న పత్రికకి, ప్రతి పత్రికకి విలేకరులు ఉన్నారు. వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అనే విషయం మేనేజ్మెంట్ ఆలోచించట్లేదు, ఇటు ప్రభుత్వం ఆలోచించట్లేదు. మరి మేమేమంటున్నామంటే, ఈరోజు మహాత్మా గాంధీ గారు 152వ జయంతి. ఈరోజు ఈ సందర్భంగా 6 to 6:12 నిరాహార దీక్ష చేస్తున్నాము. సమస్యని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాలనేది మా కోరిక. మరి ఆయన అన్ని వర్గాల ప్రజలకి ఎంతో వెసులుబాటు కలిగించే విధంగా పథకాలు పెట్టి వాళ్ళ జీవనోపాధిని పెంచుతున్నారు, ఉపాధిని అవకాశాలు మెరుగుపరుస్తున్నారు. మరి గ్రామీణ విలేకరుల దగ్గరకు వచ్చేసరికి 2.5 సంవత్సరాలు ఆయన పట్టించుకోలేదు. మరి గ్రామాల్లో ఉండే చిన్న చిన్న చర్చిల్లో, గుడుల్లో, మరి మసీదుల్లో పనిచేసే పూజారులకి, ఇమాములకి, పాస్టర్లకి వాళ్ళ జీవనం గురించి కూడా ఆలోచించి వాళ్ళకి 5,000 ఈరోజు ఇస్తున్నారు. అది చాలా మంచి విషయం, గొప్ప విషయం. అలాగే మరి వాళ్ళు మతపరమైన సేవలు అందిస్తున్న వాళ్ళకే వాళ్ళ జీవనాన్ని గురించి ఆలోచించి వాళ్ళకి సహాయం చేస్తున్నారు. మరి పాత్రికేయులు మండల కేంద్రాల్లో ప్రతినిధి వాళ్ళు రాసేది ఎంఆర్ఓ వార్తలు, ఎండిఓ వార్తలు, ఎమ్మెల్యే, ఎంపీ, ఇలా ప్రభుత్వపరమైన వార్తలు. మరి ఆ కార్యక్రమాలు లేనప్పుడు ఆ కార్యాలయాల్లో జరిగే చిన్న చిన్న కార్యక్రమం, చిన్న చిన్న తప్పులు అవి కూడా ఎత్తి చూపిస్తూ అవి వాటిని సెటిలైట్ చేసే విధంగా వార్తలు రాస్తూ ఉంటారు. మరి ఇలాంటి గ్రామీణ విలేకరు నిత్యం మండల కేంద్రాల్లో తిరుగుతూనే ఉంటారు. నెల అయ్యేసరికి వాళ్ళ గ్రూప్ ఆధారంగా చిన్న చిన్న కార్యక్రమం, చిన్న చిన్న తప్పులు అవి కూడా ఎత్తి చూపిస్తూ అవి వాటిని సెటిలైట్ చేసే విధంగా వార్తలు రాస్తూ ఉంటారు. మరి ఇలాంటి గ్రామీణ విలేకరు నిత్యం మండల కేంద్రాల్లో తిరుగుతూనే ఉంటారు. నెల అయ్యేసరికి వాళ్ళ గ్రూప్ ఆదాయం లేదు. మరి వాళ్ళ జీవనం గురించి ఆలోచించే లేకుండా పోయారు. ఈ పత్రికలు కానీ, ఛానల్స్ కానీ వీళ్ళు జీతం ఇవ్వకపోగా మీకు ఎక్కడేషన్ ఇప్పిస్తున్నాం కాబట్టి 2 లక్షల సంవత్సరానికి 2 లక్షలు అడ్వర్టైజ్మెంట్ తీసుకురండి, 3 లక్షలు తీసుకురండి అని చెప్పి అదొక టార్చర్ అయిపోయింది. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కొంచెం పెద్ద మనసు చేసుకుని మండల కేంద్రాల్లో పనిచేసే విలేకరులకి, ఈ పూజారులకి, పాస్టర్లకి, నమ్మలకి ఇచ్చినట్టుగా ఒక 5,000 రూపాయలు గౌరవవేతనం ఇచ్చి, అలాగే వాళ్ళు ప్రకటనలు ఇచ్చే పత్రికల చేత, ఛానల్ చేత మరొక 5,000 రూపాయలు ఇప్పిస్తే నెలకు 10,000 గ్రామీణ విలేకరు గౌరవంగా బతకడానికి బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. మరి ఇది ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టింది. మరి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో నేను ఈరోజు 6 to 6:12 నిరాహార చేసి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళదామని కూర్చున్నాము. మరి పెద్ద ప్రభుత్వం పెద్ద మనసుతో గ్రామీణ పాత్రికేయుల గురించి ఆలోచించి వారికి మరి ఒక 2-3 నెలల్లో ఈ గౌరవ వేతనం 5,000 ఇచ్చి యాజమాన్యాల చేత ఇప్పించాలని కోరుతున్నాము. కనీసం మొదట్లో ఎక్కడేషన్ ఉన్న రిపోర్టర్కైనా ఇవి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అందరి రిపోర్టర్లకి, గ్రామీణ విలేకరులందరికీ చేయాలని మేము కోరుతున్నాము. జై హింద్.